हाय अंडी, हाय फ्रेंड्स, वेलकम टू सिंपल लाइफ हैप्पी होम। ई रोज वीडियो लो नेनु इंट्लो पिल्ललु रेगुलर गा स्नैक्स लागा तिनडानिकि केक एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। బర్త్డేలు అప్పుడే కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా కేక్లు చేస్తూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఫ్లఫీగా ఉంటుందండి ఈ కేకు। ముందైతే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। సరే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము। చూసారు కదా, ఇది పాతకాలం నాడు లేదా ఇదివరకు రోజుల్లో ఈ కేక్ గిన్నెలో చేసేవారు। ఇవి ఇప్పుడు కూడా అవైలబుల్ అండి, అల్యూమినియం గిన్నె అంటారు కదా అదన్నమాట। ఇది మూడు భాగాలుగా ఉంటుందన్నమాట, ఇది వచ్చి బేస్ అండి, అడుగు భాగము బేక్ చేసుకోవటానికి। ఇక్కడ ఒక అడుగు పార్ట్ ఉంది కదా, చిన్న గిన్నె టైప్ ఉంది కదా హోల్ ఉండి, అదేంటంటే స్టవ్ మీద పెట్టి బేక్ చేసుకునేదన్నమాట। అది డైరెక్ట్గా దాంట్లో ఇసుక కానీ లేదా సాల్ట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట। నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను, ఆ సాల్ట్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ అంటే మళ్ళీ కేక్ చేసేటప్పుడు మళ్ళీ మనం వాడుకోవచ్చు। ఇక్కడ మనకి ఎక్కువగా దొరకదు కదా ఇసుక అలాంటిది, అందుకని నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను। ఇసుక కూడా ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ అది మనం అలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సాల్ట్ కానీ ఇసుక కానీ మళ్ళీ మనం ఇలా కేక్ చేసుకునేటప్పుడు రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకున్నాను కదా నేను, నిండుగా రావాలండి, చక్కగా గిన్నె మొత్తము స్ప్రెడ్ చేసుకుని నిండుగా వచ్చేలాగా చూసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఫ్రీ హీట్ చేసుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న గిన్నె ఉంది కదా, పెద్ద బౌల్ ఉంది కదా, దాంట్లో ఏం చేయాలంటే కేక్ పోస్తామన్నమాట దాంట్లోనూ। ఇప్పుడు దాంట్లో ముందు మనం గ్రీజ్ చేసుకోవాలి, నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని చక్కగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట। ఇక్కడ నేను సిలికాన్ స్పాచులా తోటి మొత్తం అంతా అలా గ్రీజ్ చేస్తున్నాను। ఇలా చేసిన తర్వాత కేక్ అనేది ఫ్రీగా బయటికి మనకి వచ్చేయటానికి దాంట్లో కొద్దిగా మైదా పిండి, ఒక స్పూన్ మైదా పిండి తీసుకుని కేక్ గిన్నెలో వేసుకుని ఇలా మొత్తం గిన్నె అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట। మనం చెయ్యి అది పెట్టకూడదండి, చెయ్యి పెట్టకుండా మనం గిన్నెని ఇలా చుట్టూ తిప్పామంటే మొత్తం ఆ మైదా మొత్తం గిన్నెకి మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టాం కాబట్టి దానికి అది అంటుకుపోతుందన్నమాట। ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పిండి ఉంటే కనుక దాన్ని పక్కకి ఉంచేసేసుకుని తర్వాత గిన్నెని అయితే రెడీగా పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఇంకొక పక్కన పెట్టేసుకున్నాము। ఇప్పుడు కేక్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసి అది ఎలా తయారు చేసుకోవాలో బేస్ అది మనం ప్రిపేర్ చేసుకుందాము। ఇక్కడ ఇందాక కొంచెం సాల్ట్ పడింది కదా, అదంతా ఈ కౌంటర్ టాప్ మొత్తం స్పాంజ్ తోటి క్లీన్ చేసేసుకుంటున్నాను। తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసుకున్నాను కదా, చూడండి ఇప్పుడు నేను షుగర్ వేసుకుంటున్నానండి। మనం కేక్ చేసేటప్పుడు కొలత అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఎప్పుడు కేక్ చేసుకున్నా ఒక కొలత అనేది పెట్టుకోండి। నేను ఇక్కడ ఈ గ్లాసుని కొలతగా తీసుకుంటున్నాను, అది పావు గ్లాసా అర గ్లాసా అని కాకుండా ఒక గ్లాస్ ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోవాలి। ఇక్కడ నేను ఆ గ్లాస్ తీసుకుని గ్లాస్లోకి గ్లాస్ నిండా షుగర్ తీసుకున్నాను అన్నమాట, షుగర్ పౌడర్ కాదండి, షుగర్ తీసుకుని దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను। చూసారు కదా ఇలా మెత్తగా పౌడర్ లాగా షుగర్ని మిక్సీ పట్టేసుకున్నాను। మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, షుగర్ పౌడర్ కాకుండా గ్లాస్లోకి షుగర్ కొలత తీసుకోవాలి మనము। తరువాత ఇక్కడ నేను ఒక 6 eggs తీసుకున్నాను, ఈ 6 eggs కరెక్ట్గా ఆ గ్లాస్లోకి సరిపోతాయండి కొలత। కేక్ చేసేటప్పుడు ఒక కొలత పెట్టుకోమని చెప్పాను కదా, ప్రతీది కూడా మనం ఆ గ్లాస్ మెజర్మెంట్స్తోనే తీసుకోవాలి, ఏది ఎక్స్ట్రా తీసుకోక్కర్లేదు। ఈ ఎగ్స్ కూడా నేను 1-4 సార్లు కేక్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా 6 eggs పడతాయని ఈజీగా అర్థమైపోతుంది, మీకైనా సరే 2-3 సార్లు చేసేటప్పటికి ఒక అంచనా అనేది వచ్చేస్తుంది, మ్యాక్సిమం ఒక్కొక్కసారి చిన్నవి ఉంటే తప్పదు కానీ ఇలా 6 eggs అయితే సరిపోతుంది। చూసారు కదా గ్లాస్ నిండుగా వచ్చేసింది 6 eggs. ఇప్పుడు దానిని కూడా మనం ఈ షుగర్ పౌడర్లో వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి। ఇప్పుడు నేను దాన్ని మిక్సీ తీ పెట్టేసుకుని వస్తాను,
చూసారు కదా, ఎగ్స్ షుగర్ పౌడరు మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ని బటర్ కానీ లేదా నెయ్యి కానీ లేదా ఆయిల్, నాన్ ఫ్లవర్బుల్ ఆయిల్ తీసుకోవాలండి. ఎటువంటి స్మెల్ లేని ఆయిల్ తీసుకుని ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే వేసేసుకుంటున్నాను నేను. మీరు అదే గ్లాస్ తోటి బటర్ అయినా తీసుకోవచ్చు లేదా నెయ్యి అయినా తీసుకోవచ్చు, సేమ్ కొలతండి, ఏది మారదు. ఇప్పుడు ఇక్కడ మిక్సీ ఫుల్ అయిపోయింది కదా, అందుకని నేను ఇక్కడ స్పూన్ తోటి కలిపేసుకుంటున్నాను. ఏం పర్వాలేదు, కొంచెం పెద్ద మిక్సీ జార్ తీసుకున్న వాళ్ళైతే కనుక ఒక్కసారి మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ నేను స్పూన్ తోటి మొత్తం ఆయిల్ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్నాను. చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది, ఆయిల్ కూడా చక్కగా కలిసిపోయింది, న్యాచురల్గా ఎల్లో కలర్ వచ్చింది ఎగ్ వేసాం కాబట్టి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుని మరొక బౌల్ తీసుకుని దీంట్లోకి ఇప్పుడు నేను మనం ఏదైతే గ్లాస్ కొలత పెట్టుకున్నామో ఆ గ్లాస్లోకి ఒక గ్లాస్ మైదా, ప్రతీది 1:1 అండి, ప్రతీది కూడా ఒక గ్లాసు కొలత పెట్టుకుంటే అన్నీ ఆ గ్లాస్ తోటే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ మైదా తీసుకున్నాను. మీరు మైదా బదులు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు మైదా ఇష్టపడరు కదా కొంతమంది వాళ్ళు. ఇప్పుడు ఆ జాలుగరిట్లో మైదా పోసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు, ఇక్కడ నేను బేకింగ్ సోడా వేస్తున్నాను ఫస్ట్. కొద్దిగా బేకింగ్ సోడా అనేది కొంచెం వేసుకోవాలి, బేకింగ్ పౌడర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇది బేకింగ్ పౌడరు, దీన్ని నేను 1 ఫుల్ స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ సోడా అనేది కొంచెం 1 టీ స్పూన్ అలా వేసుకున్నాను అండి. దీన్ని ఒకసారి కలిపేసుకుని ఇలా జల్లెడ పట్టుకోవాలి. పిండి ఆల్రెడీ మనం జల్లించుకున్న పిండి శుభ్రంగా ఉంది అని అనుకున్నా సరే కూడా కేక్ అనేది ఇలా మనం ఈ జాలుగరిట్లో వేసి జల్లించుకుంటే ఫ్లఫీగా వస్తుందండి. ఈ బేకింగ్ పౌడర్ అది కూడా చక్కగా కలిసిపోతుంది ఇలా చేయటం వల్ల. చూసారు కదా లోపల ఏదన్నా ఉన్నా కూడా మనకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అవి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ లిక్విడ్ ఉంది కదా, అది మొత్తం ఈ గిన్నెలో పోసుకుని విస్కర్ తోటి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ కలుపుకోవాలి, రివర్స్ అట్లా చేయకోకుండా ఒకే డైరెక్షన్లో తిప్పుకోవటం వల్ల మనకి ఏంటంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి, కేకు మంచి స్పాంజీ లాగా రావటానికి అవకాశం అన్నమాట అదంతా. లేదా కట్ అండ్ ఫోల్డ్లో అయినా తిప్పుకోవచ్చు మనము. నేను ఇక్కడ ఇక కంటిన్యూ క్లాక్ వైజ్గా తిప్పేసుకున్నాను. చూసారు కదా ఇక్కడ నేను ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాను, అది పైనాపిల్ ఫ్లేవర్. ఆల్రెడీ మనకి ఎగ్స్ వేయటం వల్ల మంచి కలర్ అయితే ఉన్నది, లైట్ ఎల్లో కలరు. మీరు దీనికోసం వెనిలా ఫ్లేవర్ అయినా యూస్ చేయొచ్చు, లేదా మీ ఇష్టం మీ చాయిస్ని బట్టి పైనాపిల్ ఫ్లేవర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ వేసానండి, ఒక చిన్న మూత వేసుకున్నాను. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా కెమెరా ఎందుకనో సరిగా క్యాప్చర్ చేయలేదు. ఆ ఫ్లేవర్ మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఉంది కదా మౌల్డ్, ఫస్ట్ మనం పిండి వేసి పెట్టుకున్నది, దాంట్లోకి మనం 1/2 కంటే కొంచెం తక్కువగా వేసుకోవాలండి. ఇప్పుడు నేను కలిపిన బ్యాటరు 2 టైమ్స్కి వస్తుంటుంది, దాంట్లో సగం వేసుకున్నానండి నేను. మొత్తం వేసేసామంటే కనుక కేక్ పైదాకా పొంగిపోతుంది, కాబట్టి సగం కంటే కొంచెం కిందకు వేసుకున్నామంటే మనకి కేక్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు సాల్ట్ అనేది మనకి ఫ్రీ హీట్ అయింది కదా, ఇందాక పెట్టుకున్న బేస్ గిన్నె, దాని మీద మనం ఈ గిన్నె పెట్టేసుకుని పైన ఈ మూత అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత 15-20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోను సిమ్లోను పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. అలా వదిలేసామంటే కనుక కేక్ అనేది చక్కగా పొంగి ఉంటుంది. మనకి ఏదైనా డౌట్గా ఉంటే ఏదైనా టూత్పిక్తో కానీ ఇలా చాక్తో కానీ చెక్ చేసుకోవచ్చు. దానికి ఏది అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 5 మినిట్స్ ఆగిన తర్వాత కేక్ని మనం వేరే ఒక ప్లేట్లోకి దేంట్లో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ని చాకుతోటి కొద్దిగా ఇలా సైడ్స్ సపరేట్ చేసుకున్నట్టుగా చేస్తే మనకి ఈజీగా కేక్ అనేది
ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, అడుగున ఏమాత్రం అంటుకోలేదు. మనం వేసిన ఆ మైదా ద్వారా అలా ఫ్రీగా వచ్చేసింది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు కేక్ నేను రివర్స్ చేస్తాను. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా ఫ్లఫీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు పిల్లలైతే. నేను ఇలా పీసెస్ కింద కట్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. 1 వీక్ పైనే ఉంటాయండి బయట ఉంటేని, లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంచుకోవాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కేక్ అనేది మనం కట్ చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత వెంటనే తీసేయాలండి, లేకపోతే కొంచెం హార్డ్ అయిపోతుంది ఆ హీట్కి. తర్వాత మనం సగం పిండి వేసుకున్నాం కదా, ఇంకొక సగం పిండి ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దానికి కొద్దిగా గ్రీజ్ పూసి మళ్ళీ యాజ్ యూజువల్ మైదా వేసుకుని మళ్ళీ ఆ సెకండ్ బ్యాటర్ కూడా వేసేసుకోవాలి. ఇదిగో నేను సెకండ్ టైం వేసిన బ్యాటర్ అండి ఇది. ఇది కూడా కేక్ అనేది చక్కగా పొంగింది కదా. ఇప్పుడు దీన్ని కూడా సపరేట్ చేసి చూపిస్తాను మీకు. నేను మనం దీంట్లో కావాలంటే టూటీ ఫ్రూటీ కానీ జీడిపప్పు ముక్కలు కానీ అలాంటివి ఏదైనా సరే వేసుకోవచ్చండి. ఇదిగోండి సెకండ్ టైం చేసిన కేకు చాలా స్పాంజీగా వచ్చింది, చూడండి మెత్తగా ఎలా ఉందో. ఇవి నేను మా పిల్లల కోసం నేను అప్పుడప్పుడు చేసుకున్న కేక్ అండి, మీరు కూడా ఒకసారి చూస్తారని చూపిస్తున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో, మీకు నచ్చిందా, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.